ఆంటీని తీసుకొచ్చి చంపేశారన్నమాట ఒక లారీ డ్రైవర్. వాళ్ళ పల్లెటూరికి నడుచుకుంటూ వెళ్తుంటే డ్రాప్ చేస్తా అని చెప్పేసి లారీ అతను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొచ్చి సరాసరి ఇదే ప్లేస్కి తీసుకొచ్చి ఇది ఈ రూముల్లో చంపేసి పడేశాడు. చూపి ఒకసారి మన వాళ్ళకి. బావి లోతుగానే ఉంది. ఆంటీ ఉన్నావా? డోర్ తెరిచిన తర్వాత అందులోంచి ఒక ఆకారం అయితే లోపలికి వెళ్ళింది. ఆ ఆకారం ఏంటనేది తెలియాలంటే ఇదేనా పడింది? పక్కనే కదా ఉన్నాను నేను. అది ఎలా పడితే చాలా జారేస్తుంది కదా అటు, మరి అది కూడా పడాలి కదా. ఎవరు అది ఎలా కొట్టింది? ఎవరు ఆంటీ? నువ్వేనా అది? అలా తోసిందేంటి? అమ్మని అరుస్తుంది. ఈ ఆంటీ సీజన్ ఎపిసోడ్స్కి ఇది ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి అందరూ చూడాలి. ఈ ఫస్ట్ 1, 2, 3 పార్ట్స్ ఎవరైతే చూసారో అందరూ ఇది కూడా చూడాలి కాబట్టి ఫాస్ట్గా వాళ్ళకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి ఇప్పుడే ఇమ్మీడియట్గా, అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. అంటే నేను సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేశాను, నేను ఇక్కడ కొంతసేపు అయితే వదిలేశాను నైట్ విజన్ కెమెరా ఫిక్స్ చేసి. దట్స్ నాట్ సీసీటీవీ, అదే నైట్ విజన్ కెమెరా. అయితే అందులో రికార్డ్ అయింది గైస్, లైవ్లో దెయ్యం ఇలా పాస్ అవుతుంది, నడుస్తుంది ఇదే ఇంట్లో. అసలు స్టోరీ ఏం జరిగిందో ఫస్ట్ అయితే చెప్తాను, ఎందుకంటే కొత్త వ్యూవర్స్ ఉంటారు. సారీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పాత వ్యూవర్స్ అనుకోవద్దు. ఏంటంటే ఇక్కడ ఒక మహిళని 35 to 40 ఏజ్ ఉండే ఒక ఆంటీని చంపేసి పడేసి వెళ్ళిపోయాడు ఒక లారీ డ్రైవర్ అనమాట. ఆ లారీ డ్రైవరు అతను నెక్స్ట్ డేనే అతనికి కూడా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఇదంతా అందరికి తెలిసిందే ఆల్రెడీ. కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్నపిల్లాడు ఏడుపు వినిపిస్తుంది, ఇంకా ఒక ఆంటీ అరుపులు వినపడుతున్నాయి. అయితే ఏంటా అని చెక్ చేద్దామని ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చాం వైజాగ్. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం మళ్ళీ, ఎందుకంటే నేను నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ చెక్ చేసిన తర్వాత దెయ్యం అయితే రికార్డ్ అయింది. దెయ్యం ఉందని తెలిసి 100% కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇప్పుడు కూడా మళ్ళీ అందులోకి వెళ్ళడమే అసలైన డేర్ అని మేము నమ్ముతాం. కాబట్టి ఫైనల్గా లోపలికి ఒక్కడనే వెళ్తున్నాను దెయ్యం ఉందని తెలిసి. మా వాళ్ళు అయితే బయటే ఉంటారు, లోపలికి రారు. ఆల్రెడీ మా కళ్ళ ముందే డోర్లు కదలడం, కిటికీలు కొట్టుకోవడం, అరుపులు రావడం అన్నీ రికార్డ్ అయిపోయినాయి, అన్నీ అందరికి తెలుసు. చివరికి దెయ్యం కూడా కనపడింది నైట్ విజన్ కెమెరాలో. సో ఫైనల్గా నేను ఒక్కడిని లోపలికి వెళ్ళి రావడమే మిగిలింది. సో మీరు ముగ్గురు, సో మీరిద్దరు అయితే ఇక్కడే బైక్ దగ్గర ఉండండి, నేను రూమ్ లోపలికి వెళ్ళేసి వస్తాను. ఏం జరిగిద్దో చూద్దాం. మీ ఇద్దరు ఉండండి ఇక్కడే, ఈ లేట్ నాకు ఇచ్చేసే సార్ తీసుకో. జాగ్రత్త. ఆత్మగారు, ఆంటీ గారు ఉన్నది, ఆత్మగారా ఆంటీ గారా? సార్ గైస్ లోపలికైతే వెళ్తున్నాను ఇంకా. మమ్మ ఏమన్నా అయితే పిలుస్తా వచ్చేయండి సరేనా?
కుక్కలు అయితే బీభత్సం గారుస్తుంది, ఏదో ఆత్మ దూరినట్లుగా. ఎగ్జాక్ట్గా ఇదే రూమ్లో గాయస్ ఆ దెయ్యం అయితే కనపడింది, నడుచుకుంటూ వెళ్ళింది ఇలాగా. ఆంటీ, ఆంటీ ఉన్నావా? ఎవరైనా ఉన్నారా? ఎదరగలింది ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరది? ఓయ్ ఆంటీ, ఒక్కడిని వస్తే ఎంత దారుణం ఉంటుందా? ఏ హరిచేది ఎవరు? ఏదో తేడా తేడాగా ఉంది కదా. ఏంటి మనుషులు, నేను తప్ప ఎవరా? బాబోయ్ ఓడి అమ్మ చంపేసింది కదా నన్ను అయితే, అవి వచ్చి నాకు తగిలితే నా పని అంతే. ఇదేనా పడింది? పక్కనే కదా ఉన్నాను నేను. అసలు ఇది ఎలాగా కదిలింది గైస్ నాకు అర్థం కాదు, పక్కనే ఉన్నాను నేను. ఇది ఎలా కదిలేదో మీరు శ్రీ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా పడితే చాలా జారేస్తుంది కదా అటు, మరి అది కూడా పడాలి కదా పడేటట్టు అయితే. ఇది ఒక్కటే ఎందుకు పడింది? ఈ చేతిలో లేట్ ఉంది, నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను. గైస్ సౌండ్ ఏదో వస్తుంది. ఆ రూమ్లోకి అయితే వెళ్ళాలనిపిస్తుంది, ముందో లేదో ముందే తెలిసిపోద్ది. వెళ్తాను ఇంకా. ఈ ముళ్ళు చూడండి, గుచ్చుకుంటే చచ్చేలా ఉన్నాం. హలో బాబు, చంద్రబాబు ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? ఎవరైనా ఉన్నారా? ఓయ్ దయ్యాలు, ఆంటీ గారు ఉన్నారా? ఓయ్ ఓ బాబోయ్,
ఎవరైనా ఉన్నారా లోపలికి రమ్మంటారా ఆత్మగారు? నిన్నే ఆత్మ మై డియర్ గోస్టు. లోపలికి రమ్మంటే వస్తావు, కొంచెం కిటికీలోంచి చూద్దాం. ఆత్మగారు ఉన్నారా ఆంటీ? ఎవరా అది ఎలా పుట్టింది? ఎవరు ఆంటీ? నువ్వేనా అది? ఎవరు లేరు. ఎవరు లేకుండా సౌండ్ ఎలా వస్తుంది? ఎవరయ్యా నువ్వు? మెట్లెక్కి మరి వెళ్తా పైకి. ఎవరైనా ఉన్నారా? హలో ఆంటీ. అమ్మా జీవితం. అలా తోసిందేంటి? ఊరి అమ్మా అరుస్తుంది జీవితం. అరిచింది అలా అరుస్తుంది ఏంటిది? దీని బ్యాక్ సైడ్ నుంచి క్యాప్చర్ చేయాలి. పక్క ఇక్కడి నుంచి కనిపిస్తుంది అది. ఏది ఉందా? ఎలా ఎలా తోసింది అది చూసారా గాయ్స్? అది డల్లు మనం అడిపోయింది ఒక్కసారి కళ్ళ ముందే. అమ్మ దానిమ్మ బత్తాయో మామూలుగా లేదు కదా. అమ్మని అరుస్తుంది. అమ్మ బాబోయ్ ఏంటిది? నాకు అర్థం కాదు ఈ ఘోరాలు. అమ్మా బాబోయ్ అలా పడదొప్పింది. ఎవర్రా నువ్వు? అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ లోపలికి వెళ్ళి చూడాల్సిందే. ఎవరది లోపల ఉన్నది? కళ్ళ ముందు కనికట్టు చేసినట్టు ఏంటి అవి? ఎంతలో విశేషాలు. ఈ బాబోయ్ ఇది ఆంటి దెయ్యం కాదు, అఘోర దెయ్యం. చంపేసేలా ఉంది నన్ను. లోపల ఒక్కడిని ఉన్నానంటే ఒక్కొక్క గంట నా పని అయిపోద్ది. అయిపోయి లోపలికి వెళ్ళాలి. ఇది నన్ను చంపేసేటట్టుంది. అసలు కన్నీ కనిపించట్లే కంటికి. చెత్త మొహం దెయ్యం. దెయ్యమా లేక చిల్లర అల్లర పిల్లనా? ఓయ్ ఒసై ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎక్కడ పోలేదు? ఎవరు పోనీ ఎక్కడ? ఈ తలుపు ఎలా పడిందిరా బాబు? అసలు ఇంత బరువు ఉండేది. ఇదేమో ఇక్కడ కదిలింది. ఇది ఈ కిటికీ. సారీ ఇక్కడ కట్ చేయాలి. సారీ చెప్పాను.
గణేష్ ఈ ఆత్మతో తేయాలి రా, నిజంగా చెప్తున్నా టు బి ఫ్రాంక్ ఘోరాది ఘోరంగా ఉంది. ఇక్కడి నుంచి ఒక్కడనే ఉంది అక్కడ మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా. కానీ మళ్ళీ వస్తా ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా వస్తా. ఇదేంటో ఏంటి ఇలా ఇలా పగిలిపోయింది, ఇది కొట్టే కొట్టుడుకా దెబ్బకి కిటికిన చెక్కల ముక్కలు అయిపోయింది. అయ్య బాబోయ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా ఈ అడవిలో? మరి అమ్మ జీవితం. ఏయ్ ఆంటీ నువ్వేనా? గైస్ అది చూడండి. ఎవరది? ఏయ్ ఎవరది? ఎవరు ఇటు చేస్తా లేదు. ఎవరది? ఏయ్ నడుచుకుంటే వెళ్ళింది ఆంటీ. ఆంటీ నా ఆత్మన గైస్ వచ్చాను బా. ఆంటీ ఎవరది? మా వాళ్ళకి మన సౌండ్లు ఇన్పాటయ్యో లేదో తెలీదు, ఎందుకంటే అది ఇట్టే వచ్చింది కదా. మా జీవితం బాబోయ్ అమ్మ. ఇంకో ఏయో జంతువులు బాగానే గూడు కట్టుకొని ఇక్కడ బతుకుతున్నాయి, ఈ దెయ్యాలు మాత్రం వదలవు. ఆంటీ నా ఆత్మగారా ఎవరు ఉన్నది ఇక్కడ? ఎవరు వచ్చింది? ఏ రండి. ఏ నరేంద్ర మా అరుస్తుందా బాబాది? ఎవరు ఆంటీ కనిపించిందా? కనిపించడమేంట్రా బాబు, నల్ల చాడలో ఇక్కడ నిలబడ్డది. మీరేమో సైలెంట్గా మీ పనిలో మీరు ఉన్నారు. ఏం పిలవడం రా, నేను ఒక్కడిని వెళ్తా అని చెప్పాను కదా ముందే. అయితే మాత్రం కనిపించినప్పుడు పిలవాలి కదా. కనిపించింది, కనిపిస్తే మాత్రం అరిస్తే మాత్రం మీకు వచ్చేటప్పటికి అది ఉంటుందా? వెళ్ళిపోయింది, నేనే దాన్ని ఎంబడ పరిగెట్టాను. ఇక్కడ దాకా వచ్చాను నేను. ఎక్కడ లోపలికి వెళ్ళింది, కనపడలేదు. ఘోరంగా కనపడ్డది. అది రికార్డ్ అయినా? రికార్డ్ అయ్యే ఉండొచ్చు, కెమెరా ఇద్దరు వైపే పెట్టాను నేను. ఓహో కానీ ఘోరంగా ఉంది మా దెయ్యం. ఒక్కడిని వెళ్తే ఆట ఆడించుకుంటుంది తెలుసా. నీకేమనిపిస్తుంది మళ్ళీ వెళ్దామా? మళ్ళీ ఇక్కడ ఏమైనా చేద్దామా హంటింగ్? నాకైతే ఇప్పుడు వద్దు అనిపిస్తుంది. చాలా కనిపించింది అంటే ఇంకా డేంజర్. రెస్ట్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి మార్నింగే హైదరాబాద్ వెళ్ళిపోదాం, మధ్యాహ్నం స్టార్ట్ అయిపోదాము. ఓకే వెళ్ళిపోయి ఒక 1 వీక్ తర్వాత నేను ఒక మ్యాజిక్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ, అది చేయడానికి మళ్ళీ వద్దాం. సో ఆంటీ గారు ఇక్కడి నుంచి వెళ్తున్నా, టాటా మరి, బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండు. తొందరలోనే మళ్ళీ కలుద్దాం. మేము మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి నువ్వు. అర్థమవుతుందా ఆంటీ? ఆంటీకి సింగిల్గా వెళ్ళి గుడ్ బై చెప్పేసి వస్తావు. అవసరమా? అవసరం లేదనుకో, కాకపోతే ఆంటీ ఉన్నావా? ఆంటీ గుడ్ బై, మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తా. ఇద్దరా నాయన దాంతో పెట్టుకోవడం ఎందుకు? గేమ్స్ వద్దు కాంతో, కాల్పి లేచిపోతాయి.
వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. గైస్ సారీ, ఈ ఐస్ చాలా బాగున్నాయి కదా క్యూట్గా, ఎందుకంటే అది అందమైన దెయ్యం. ఓకే గైస్, మ్యాటర్ ఏంటంటే ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టే, సో లైక్ అయితే చేయండి. డే ఆఫ్టర్ టుమారో ఇంకా ఎక్స్ట్రాఆర్డినరీ వీడియో అయితే ఒకటి రాబోతుంది, ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే సీజన్ మాత్రం అతి ఘోరంగా ఉండబోతుంది, చాలా అంటే చాలా ఘోరంగా. సో డోంట్ మిస్ ఇట్, సబ్స్క్రైబ్, లైక్. టాటా, బాయ్ బాయ్.